నమస్కారం. ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అకృత్యాలను చేసి రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఆఖరికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా అక్కడ కూడా ఒక అపవిత్రమైనటువంటి రాజకీయాలకు తెరదీసి కేవలం వాళ్ళ కమిషన్ల కొరకు, వారికి రాజకీయ పబ్బం కొరకు వెంకటేశ్వర స్వామి సన్నిధిని కూడా అడ్డగోలుగా ఆ రోజు అధికారం ఉంది కదా అని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించాడో మనందరికీ కూడా తెలుసు. వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే భక్తుల మనోభావాలకి అద్దం పడుతుంది. ఎన్నో వందల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఎంతోమంది భక్తులకి ఈరోజు ఒక దీవెనలు అందించి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక భక్తిభావం ఉండే విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈరోజు ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక అందరికీ భక్తిభావం కలిగేటటువంటి టెంపుల్. అక్కడ కూడా లడ్డూలో ఆవు నెయ్యిలో ఏదైతే ఉందో జంతు కొవ్వును కూడా వాడి కల్తీ ఆవు నెయ్యిని వీళ్ళ కమిషన్ల కోసం టెండర్ల విధానాన్ని మార్చి తక్కువ రేటుకి కొని అటువంటి ఆవు నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించి ఒక అపవిత్రమైనటువంటి కార్యక్రమానికి తెరదీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది వెంకటేశ్వర స్వామి భక్తులు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకాన్ని పూర్తిగా ఖండించడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అలాగే ఈరోజు తణుకు మండలం దుబ్బ గ్రామంలో కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ చేసి వాళ్ళు చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామి ఏదైతే వీళ్ళు అప్రవిత్రం చేశారో ఆ స్వామిని క్షమించమని వేడుకుంటూ ఈరోజు మరలా అక్కడ పూర్వస్థితిని తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని చర్యలు తీసుకుని ముందుకు వెళ్తున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దువ గ్రామంలో అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి మహిళలు, యువకులు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు, అంటే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.